ప్రేక్షకులందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమంకి స్వాగతం, సుస్వాగతము. ఈరోజుటి యోగాలయ కార్యక్రమం 11వ రోజు ప్రసారంలో మనము హార్ట్ని బాగా యాక్టివ్గా ఉంచడానికి కొద్దిగా కార్డియో రిలేటెడ్ స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెయిర్ అనేది మనం చూద్దాము. సో యూజువలీ మన బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయండి. శరీరంలో 9 సిస్టమ్స్ ఉంటాయి. అనాటమీ, హ్యూమన్ అనాటమీ ప్రకారం తీసుకుంటే మస్క్యులర్ సిస్టము, కార్డియోవాస్క్యులర్ సిస్టము, రీప్రొడక్టివ్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము, నర్వస్ సిస్టము, దాని తర్వాత ఎక్స్క్రీటరీ సిస్టము, ఇలా 9 రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఈ అన్ని సిస్టమ్స్ కూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అవుతూ వర్క్ చేస్తుంటే మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఒక్క సిస్టంలో ఏ ఒక్క ఆర్గన్ను మొరాయించినా కూడా మొత్తం మన బాడీ అనేది బ్రేక్డౌన్ అవ్వడం నెమ్మది స్టార్ట్ అవుతుంది. సో మనం అన్ని సిస్టమ్స్ని యాక్టివ్గా పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాము. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని అంటే, బాడీని ఎక్కువగా కదల్చకుండా కూర్చొనే పనులు ఎక్కువ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఇప్పుడు మన వంటిల్లోకి వెళ్ళామనుకోండి, పాత రోజుల్లో అయితే దంచాలంటే నిలబడి దంచేవాళ్ళము, లేదంటే పిండి కొట్టుకోవాలన్నా ఇలా మన హ్యాండ్స్, లెగ్స్ మూమెంట్ అనేవి ఉండేవి. ఇప్పుడు అన్నిటికీ కూడా మిషన్స్ వచ్చేసాయి. మనకి మిక్సీస్ ఉన్నాయి. బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్ వచ్చేసింది. ఇల్లు క్లీన్ చేయాలి అని అంటే ఇప్పుడు కొత్తగా రోబోట్స్ వచ్చేసాయి. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా మిషనరీ అనేది రావడం స్టార్ట్ అయింది. మిషన్స్ ఎప్పుడైతే వచ్చాయో మనిషిలోని ఆరోగ్యం కూడా అంత ఈజీగా క్షీణించడం అనేది స్టార్ట్ అయింది. సో బాడీలో మూమెంట్ అనేది లేకపోవడం ఒక ఎత్తు అయితే, మన హార్ట్ అని అంటే గుండె, మన బాడీలో మెయిన్ రెస్పిరేటరీ సిస్టమ్, హార్ట్, ఈ రెండు ఎప్పుడు నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉంటాయి. ఈ హార్ట్ పనిచేసేటప్పుడు హార్ట్కి బ్లడ్ ప్రెషర్, మీరు వినుంటారు, బ్లడ్ ఫ్లో, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ హార్ట్ రేట్ వేరియబిలిటీ అని ఒక పారామీటర్ ఉంటుంది. ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ పారామీటర్ని మనం ఎప్పుడు కొద్దిగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ పారామీటర్ అని అంటే కార్డియోవాస్క్యులర్ సిస్టమ్కి సంబంధించింది. సో కార్డియో అని అనగానే మనం ఎనర్జీ, మన బాడీకి కావాల్సిన ఎనర్జీని కార్డియో అని అంటారు, లేదా ఎనర్జీని, ఆ ఎనర్జీ తగ్గించవచ్చు, ఎనర్జీని పెంచుకోవచ్చు. సో మన బాడీలో ఎనర్జీ కన్జంప్షన్, ఎక్కువ ఎనర్జీని మనం వేస్ట్ చేయాలి అంటే కొద్ది కష్టపడే పనులు చేయాలి. అంటే బాడీని కష్టపడే పనులు చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఎనర్జీ అనేది మన బాడీ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే క్యాలరీలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఇలాంటివి కొన్ని ఎక్సర్సైజెస్, లేదా ఇలాంటి కొన్ని స్ట్రెచెస్ రెగ్యులర్గా మనం చేస్తూ ఉన్నాము అంటే మన హార్ట్ రేట్ వేరియబిలిటీని మనము స్టాండర్డ్గా పెట్టుకోవచ్చు. దానివల్ల హార్ట్ అనేది, మన గుండె ఏదైతే ఉందో, సక్రమంగా పనిచేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇది యోగాలో భాగమేనా అంటే భాగమే. యోగాలో అన్ని ఎక్సర్సైజెస్ అంటే ఎక్సర్సైజ్ అని అనము. ఎప్పుడైతే బ్రీతింగ్ని ఇన్వాల్వ్ చేస్తామో ఆ యోగాలో వీటిని క్రియాలని అంటారు. అంటే డైనమిక్ మూమెంట్స్, దిస్ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ మూమెంట్. ఆసనం అంటే స్థిరం, సుఖం, ఆసనం అని అన్నారు. ఏదైనా స్థిరంగా సుఖంగా చేస్తే ఆసనం. ఇవన్నీ కూడా డైనమిక్ ఆర్ కైనమాటిక్ మూమెంట్స్ విచ్ విల్ హెల్ప్ అస్ టు స్టెబిలైజ్ ది ఆసన. ఇవి కొద్దిగా చేసే కొద్దీ మనము బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరిగి, బ్లడ్ సర్క్యులేషన్ జరిగి, బ్లడ్ వార్మప్ జరిగి మిగతా ఆసనాలు చేయడానికి శరీరానికి హెల్ప్ చేస్తుంది. సో ఈరోజుటి మెయిన్ డిస్కషన్ ఫర్ కార్డియో హెల్త్ మనం చిన్నపాటివి చేద్దాము. విత్ ది హెల్ప్ ఆఫ్ ది చైర్ మీద కూర్చొని చేయొచ్చు. ప్లస్ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే, మీరు ఆఫీస్లో ఉన్నా కూడా 15 నిమిషాలు కానీ ఇవి మేమేం చేస్తున్నామో చూసి మీరు ఐడెంటిఫై చేసి చేయగలిగితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ వన్, మీ రెండు పాదాలు చక్కగా ముందుగా పాదాలని నేల మీద పెట్టేసుకోండి. నౌ లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ డౌన్. ఇలా లిఫ్ట్ చేయాలి, డౌన్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మీరు రెండు హీల్స్ లిఫ్ట్ చేశారు, డౌన్ చేశారు కదా, ఇప్పుడు ఆల్టర్నేట్గా లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇప్పుడు మీ కుడి కాలుని కుడివైపుకు తీసుకెళ్ళండి, మళ్ళీ తీసుకురండి. రైట్ సెంటర్, రైట్ సెంటర్, రైట్ సెంటర్, రైట్
సెంటర్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Now repeat on your left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Right. Now, just lift both legs up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. See. Now, forward, back, forward, back, forward, back, forward, back. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Right. Repeat with your left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Take a deep breath in, breathe out. Swas teeskondi. Inhale, exhale. Inhale, exhale. ఇన్హేల్ ఎక్సెల్. ఇప్పుడు రెండు కాలు కొద్దిగా దూరంగా ఇలా ఉంచేసుకోండి. సో కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. ఇప్పుడు మీ కుడి చెయ్యి ఎడం పాదాన్ని టచ్ చేయాలి, ఎడం చెయ్యి కుడి పాదాన్ని టచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Right. ఇప్పుడు రెండు చేతులు కుడివైపు తీసుకెళ్ళండి. Both hands, touch your right heel, up. Touch your left heel, up. Right heel, up. Left heel, up. Right, up. Left, 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 up. Relax. So how is your heart? Is it pumping? హార్ట్ ఎలా ఉంది? ఆటోమేటిక్గా మీ హార్ట్ రేటు, హార్ట్ బీటు ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. బికాస్ దిస్ ఆర్ ఆల్ డైనమిక్ మూమెంట్స్, కార్డియో మూమెంట్స్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. నా నెక్స్ట్ వన్, చక్కగా కుర్చీలో కూర్చోండి, అడ్జస్ట్ చేసుకోండి. కీప్ యూర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఫస్ట్ మూమెంట్ అర్థం చేసుకోండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ట్విస్టింగ్ చేస్తున్నాము. ట్విస్ట్ చేస్తూ పాదాలతో జంప్ చేస్తున్నాం. ఇప్పుడు నా ఎల్బోస్ని ఇలా పెట్టుకున్న తర్వాత నా రెండు పాదాలని రైట్ సైడ్కి తీసుకెళ్తూ చేతులేమో లెఫ్ట్ సైడ్కి. 1, 2, 3. ఒక రైట్ సైడ్ మాత్రమే చేస్తున్నాం. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,
18, 19, 20. రైట్, రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. రైట్, నౌ యువర్ లెగ్స్ విల్ బీ గోయింగ్ టు యువర్ లెఫ్ట్ సైడ్, ఎల్బోస్ విల్ బీ గోయింగ్ టు యువర్ రైట్ సైడ్. సో చక్కగా కూర్చొని, రైట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రైట్, రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. హార్ట్ బీట్ బాగా ఇంక్రీజ్ అయి ఉంటుంది, గమనించండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రైట్, నౌ స్టాండ్ అప్, సిట్ అప్. స్టాండ్ అప్, డౌన్, 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 అప్, డౌన్. రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. రైట్, నౌ కమ్ టు వీరభద్రాసన. వీరభద్రాసనలోకి వచ్చేసేయండి. రైట్ లెగ్ ఇలా స్ట్రెచ్ చేయండి, లెఫ్ట్ లెగ్ ఇటువైపు పాయింట్అవుట్ చేస్తుండాలి. లెఫ్ట్ లెగ్ ఏమో లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉండాలి, రైట్ లెగ్ ఫ్రంట్కి చూస్తుండాలి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, లుక్ టువర్డ్స్ యువర్ రైట్ హ్యాండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్. కాలు మళ్ళీ ముందుకు తెచ్చేసుకోండి, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ వైపు పాయింట్అవుట్ చేస్తుండాలి, రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది. రెండు చేతులు లిఫ్ట్ చేయండి, లుక్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. విల్ డూ వన్స్ అగైన్ వీరభద్రాసన. వెరీ గుడ్ ఫర్ యువర్ షోల్డర్స్, వెరీ గుడ్ ఫర్ యువర్ చెస్ట్, అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇన్ స్టాండింగ్ పొజిషన్, గుడ్ ఫర్ యువర్ లోయర్ లిమ్స్. ఇఫ్ యూ ట్రైన్ టు డూ ఇట్ ఇన్ సిట్టింగ్ పొజిషన్, ఇట్ విల్ బి హెల్పింగ్ యువర్ హిప్స్ అండ్ బటక్స్. వీ విల్ డూ సెకండ్ రౌండ్ నౌ. స్లోలీ రైట్ లెగ్ పాయింటింగ్ రైట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్, సారీ లెఫ్ట్ లెగ్ స్ప్రెడ్ అపార్ట్. నౌ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, లుక్ టువర్డ్స్ యువర్ రైట్ హ్యాండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇన్హేల్, ఎక్సేల్. లెఫ్ట్ సైడ్ చేద్దాము. నౌ టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ పాయింటింగ్ లెఫ్ట్ సైడ్, రైట్ లెగ్ పాయింటింగ్ స్ట్రెయిట్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇన్హేల్, ఎక్సేల్. జస్ట్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. రైట్, సో వీరభద్రాసనం చేసాము. ఇప్పుడు నెక్స్ట్ చాలా సింపుల్ ఆసన, త్రికోణాసన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సిట్టింగ్, వైల్ సిట్టింగ్ ఇట్ సెల్ఫ్ వీ విల్ ట్రై టు డూ త్రికోణాసన. సో జస్ట్ ఇందాక ఏ విధంగా అయితే స్ట్రెచ్ చేసుకున్నారో మీ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ బెండ్ చేయకుండా స్ట్రెచ్ చేయడానికి చూడండి. సో
వితౌట్ బెండింగ్ యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్. ఎడ్జ్ యూస్ చేసుకోండి, మీ చెయ్యిర్ ఒక ఎడ్జ్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ చెయ్యిర్ యొక్క ఎడ్జ్ నౌ స్లోలీ ట్రై టు స్ట్రెచ్ యువర్ బాడీ ఆన్ టు యువర్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly down. Right. Now, try to stretch to the other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale on your right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale onto your left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly come out of the posture. Inhale and exhale. Swas teeskondi, swas vadalandi. Now keep your spine straight. Inhale, stretch your arms up. Bring both hands together. Try to stretch your entire spine. Now bend your body onto your right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale. Bend your body onto your left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale. Bend your body onto your right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale, bend your body onto your left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale up, exhale down. Just take a deep breath in, breathe out. Deep breath in, breathe out. Take a deep breath in, fill your abdomen. Exhale, empty your lungs. Inhale, fill your abdomen. Exhale, empty your lungs. Inhale, fill your abdomen. Exhale, inhale, exhale. Inhale, exhale, inhale, exhale. Gently relax, rub your palms, make them warm. Right. So, ఈ రోజుటి కార్యక్రమంలో మనము మన హార్ట్ బీట్ పెంచడానికి చిన్నపాటి వ్యాయామాలు లేదా చిన్నపాటి స్ట్రెచెస్ విత్ స్టెప్ అప్స్ మనము మన కుర్చీలో నుంచే కూర్చొని చేసేవి చూసాము. ఇవి రెగ్యులర్గా కూడా మనం ఈరోజు చేసిన ఈ 10 to 15 minutes పడుతుంది. మనం ఒక్కొక్కసారి చేసాము. ఇది ప్రతి ఒక్క వేరియేషన్, లైక్ మనం జంప్ అప్స్ చేసింది, స్టెప్ ఫార్వర్డు, స్టెప్ ఆన్ యువర్ సైడ్స్, ఇవన్నీ కూడా ప్రతిదీ మీరు ఒక 3 rounds అంటే 15 times ఒక రౌండ్ అనుకుంటే 3 times మీరు ఇది రిపీట్ చేయగలిగితే కుర్చీ మీద కూర్చొని మీకు బాడీలో క్యాలరీస్ అనేవి తగ్గడానికి హెల్ప్ అవుతుంది, బాడీ మూమెంట్ అవుతుంది. నీ పెయిన్ లాంటి వాళ్ళు కూడా కుర్చీ మీద చేయొచ్చు, మీకు నీ మీద ఎటువంటి ప్రెషర్ పడదు. లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే కొన్ని ఆసనాలు, కొన్ని జంపింగ్స్ జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పెయిన్ పడుతూ ఉంటే యూ జస్ట్ చెక్ దెమ్. అండ్ ఇంకొకటి, ఈ సిరీస్లోనే ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో దీన్ని ఫిగర్ 4 అంటారు. మీ లెఫ్ట్ లెగ్ మీద రైట్ నీ ఇలా పెట్టుకోవాలి, లెఫ్ట్ లెగ్ మీద రైట్ నీ ఇలా పెట్టేసుకొని నెమ్మదిగా మీ బాడీని ముందు వైపుకి చూస్తూ స్ట్రెచ్ చేయాలి.
ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏ లెగ్ అయితే మీరు లిఫ్ట్ చేశారో రూట్ ఆఫ్ ది థై నుంచి ఈ వెనకుండే హ్యాండ్ స్ట్రింగ్స్ ఇటువైపుకి నర్వ్ అనేది ఒకటి వెళ్తూ ఉంటుంది. అదే మెయిన్ నర్వ్, సయాటిక నర్వ్. సయాటిక పెయిన్ ఉండే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎక్సర్సైజ్. చాలా సింపుల్, చక్కగా ఇలా కూర్చోవాలి, లెగ్ని స్ట్రెచ్ చేస్తూ ముందుకు చూస్తూ బాడీని కిందకు వంచండి. మీ చెస్ట్ని మీ పాదం దగ్గరికి అంటే మీ కాఫ్ మజిల్ దగ్గరికి తీసుకురావడానికి ముందుకు స్ట్రెచ్ చేయండి. మీకు అప్పుడు స్ట్రెచ్ వస్తుందా లేదా గమనించండి. మీ కుడి పాదము తొడ వెనక భాగం నుంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది, కాసేపు అలానే ఉండండి. 1, 2, 3, 4, 5 ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ డౌన్. సయాటిక అనేది యూజువలీ కొంతమందికి రైట్ సైడ్ లేదంటే లెఫ్ట్ సైడ్ ఏదో ఒకవైపుకి వస్తూ ఉంటుంది. సో అగైన్ లెఫ్ట్ లెగ్ని ఇలా రైట్ని మీద పెట్టేసుకోండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా బాడీని వంచండి. మీకు స్ట్రెచ్ వస్తుందా లేదా గమనించండి. 1, 2, 3, 4, 5 ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ రిలాక్స్. వి విల్ డూ వన్స్ అగైన్. Now take your right leg, keep it on your left, starting of the knees. Knee ki paina petteskovali. Swas teeskuntu veepu nitaruga cheyandi. Swas vadultu nemmadiga veepunu dinchandi. Mee chest enta close aithe anta close mee paadam degiriki teeskuragaligali. 1, 2, 3, 4, 5 Inhale slowly up, exhale the other side. Inhale elongate your spine, exhale slowly bring your chest down. 1, 2, 3, 4, 5 ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ రిలాక్స్. సో ఈరోజు చేసినవన్నీ కూడా మీ క్యాలరీస్ ఖర్చు చేయడానికి హెల్ప్ అవుతాయి కాబట్టి రెగ్యులర్గా 3-3 రౌండ్స్ చేయండి. సయాటిక పెయిన్ ఉంటే లాస్ట్లో చెప్పిన ఫిగర్ 4 స్ట్రెచ్ చేయండి. తప్పకుండా ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి మీకు ఆరోగ్యం, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ జేకే స్వప్న, యోగాలయం నుండి. థ్యాంక్ యూ.